హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 23rd February 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజున ఆప్షన్స్ క్లోజింగ్ కూడాను, అదేవిధంగా ఏదైతే నిన్న రోజున మనం ఏదైతే మార్కెట్లో ఒక డ్రాస్టికల్ ఫాల్ వచ్చినప్పుడు ఆప్షన్స్లో మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకోవచ్చు అన్న దాని మీద మోస్ట్ కాన్సన్ట్రేషన్ చేసి నిన్న ఫ్యూచర్స్లో కూడా మార్కెట్లో ట్రేడ్ చేయకున్న ఆప్షన్స్లోనే దాని యొక్క స్ట్రాటజీని ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి అన్న దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి అధిక లాభం తీయడం జరిగింది. ఏదైతే నేను మీకు ఈరోజు మార్కెట్ గురించి చెప్తూ, సండే మనం ఏదైతే కమింగ్ సండే 26th సండే రోజున విజయవాడ ఆఫీస్లో వెరీ ఫ్యూ సీట్స్ తోటి మనం ఏదైతే నిఫ్టీ, ద బ్యాంక్ నిఫ్టీ, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ని స్ట్రైక్ ప్రైస్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాము, దాంతోపాటుగా ఆప్షన్స్లో స్ట్రాటజీ ఏ విధమైన స్ట్రాటజీ అప్లై చేస్తాము, ఒక సింగిల్ స్ట్రాటజీ తోటి బయింగ్ దాంట్లో ఏ విధంగా బై మోర్ ఇంట్రెస్ట్, అందరూ కూడా బై చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి కాల్స్ పుట్స్లో మీరు టైం డీకే అవ్వకుండా థీటా వాల్యూస్ని గట్టా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులోంచి మనం మినిమం ప్రాఫిట్ని కాకుండా మ్యాక్సిమం ఎంతవరకు తీయగలుగుతామో అంతవరకు ఏ విధంగా వెయిట్ చేయాలి. మనం ట్రేడ్ చేసిన వెంటనే 15 నిమిషాలకి ఒక 15 to 20 మినిట్స్లో మనం ట్రేడ్ క్లోజ్ చేయగలగాలి. అలాంటి స్కాల్పింగ్ చేయగలిగితే మనకి ఎక్కువ ప్రాఫిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ స్కాల్పింగ్ కావాల్సినటువంటి సినారియోస్ ఏంటి, అదేవిధంగా మీకు బేసిక్స్ కూడా తెలియకుండా ఆప్షన్స్లో చేయడం వల్ల ఎక్కువ మంది నష్టపోతూ ఉంటారు. దానికి సంబంధించి ఆప్షన్ దానికి సంబంధించి నేను సక్సెస్ఫుల్ బయింగ్ స్ట్రాటజీస్తో పాటుగా ఒకవేళ మీరు సెల్లర్స్ అయితే సెల్ చేస్తే మనకి 5000 to 10000 గ్యారంటీగా వచ్చే ఒక సినారియో నేను మీకు ఓన్లీ ఫర్ సెల్లర్స్ కూడా మనకి ఒక మంచి కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ఈ ఈ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళకి తెలుగులో నేను రాసినటువంటి ఒక బుక్ కూడా మనం డైరెక్ట్గా అందరికీ కూడా దాంట్లోనూ దానికి సంబంధించిన స్ట్రాటజీస్ కానీ మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా సింపుల్ స్ట్రాటజీస్ ఇది మీకు అందరికీ అర్థమయ్యే విధంగా అసలు ఇండెక్స్ అంటే ఏంటి, ఆప్షన్ రైటర్స్ అంటే ఏంటి, కాల్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా రైట్ చేస్తుంటాము, ఆప్షన్స్లో ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ అంతా కవర్ చేయడం జరిగింది. ఏదైతే మనకి ఆప్షన్ స్ట్రాటజీస్ దాని మీద కంప్లీట్ బుక్ ఒక 60 pages ఒక మంచి అద్భుతమైన బుక్, ఈ టాపిక్స్ అన్నింటిని కవర్ చేస్తూ కూడా మనకి తెలుగులో ఇన్ డీటెయిల్డ్గా మనకు అర్థమయ్యే విధంగా మొత్తం అందరికీ కూడా దీన్ని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఆ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, ఏ స్ట్రాటజీనైనా దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం షెడ్యూల్ చేస్తాము, ఇవన్నీ కూడా మొత్తం ఇన్ డీటెయిల్గాను అదేవిధంగా మనకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఏది ఎలా వర్కౌట్ అవుతుంది అన్న దాని గురించి కూడా ముందు బ్రీఫ్గా తెలుగులో మొత్తం అంతా ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ బుక్ కూడా నేను మీకు ఎవడ ప్రింట్ ఫిజికల్ కాపీ ఇస్తాను. అదేవిధంగా ఏదైతే మనకి మార్కెట్లో మనం రెగ్యులర్గా ప్రాఫిట్ చేయడానికి ఆప్షన్స్లో మనం ఏ విధంగా చేయాలి, అదే సెల్లింగ్ ఆప్షన్స్లోను 100% ఫ్రీ సేఫెస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేయొచ్చు, అదే నేను మీకు చెప్తున్నాను. మామూలుగా ప్రతిరోజు ప్రతిదీ కూడా మంత్ ఎండ్లో మనం వీటిని జీరోస్ చూసుకుంటాము అనేసి, ఏదైతే మనం జీరోస్ చేస్తామన్నదో ఆ కాన్సెప్ట్ మనం ఏ విధంగా తీసుకుంటా ఉంటాం. మీకు 5 to 10000 rupees వితౌట్ ఎనీ రిస్క్ మనం 5 years బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత లాస్ట్ 13 మంత్స్ నుంచి కూడా మనం ట్రేడ్ చేస్తున్నాము. సేఫెస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, మీరు ఒకవేళ టైం లేక మీరు మార్కెట్లో టైం లేనప్పుడు కూడా ఇలాంటి స్ట్రాటజీని ఉపయోగించుకుని మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ట్రేడ్ చేసే వాళ్ళకి ఎలాగ కూడా మనం ఒక బ్యూటిఫుల్ స్ట్రాటజీని ఎక్సెప్షనల్గా మనం ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇది మార్కెట్లో మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనకి ఏదైతే స్టెప్ బై స్టెప్ మనం చెప్పడం కాకుండా దాంతో దానికి అనుగుణంగా మనం ఎఫండో పల్స్ని ఈ విధంగా మనం ఉపయోగిస్తున్నాము. ఆ ఎఫండో పల్స్లో మనకి ఏది ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అనేది రెగ్యులర్గా చెప్తున్నాను. దాంతోపాటుగా ఏదైతే దీంతో పాటు ఎఫ్ఐడో పల్స్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఇంకొక పర్సన్ కూడా నాతో పాటు మీకు డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఎఫ్ఐడో పల్స్ ఉన్న బ్యూటీ ఏంటి, మార్కెట్ మనం ఫస్ట్ ఇనీషియల్గానే మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, జీరో కింద ఉన్నంత వరకు కూడా మార్కెట్లో ఒక అద్భుతమైనటువంటి సినారియో మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని బ్యాంక్ నిఫ్టీ అనుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేసి కాల్ ఆప్షన్, కాల్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ లైన్ ఈ బ్లూ లైన్, ఇది జీరో కింద ఉన్నంత వరకు కూడా మనం మార్కెట్ డౌన్ ట్రెండ్, జీరో పైన ఉన్నంత వరకు కూడా మార్కెట్ అప్ ట్రెండ్. అది నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా మనం ఏ విధంగా చూడొచ్చు అన్నది, బ్యాంక్ నిఫ్టీ అయితే మార్నింగ్ నుంచి కూడా డౌన్ ట్రెండ్లోనే ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇనీషియల్గా కొంచెం అక్కడక్కడ టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఓవరాల్గా అయితే డౌన్ ట్రెండ్ ఉంటుంది. ఇలా దాని యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ యొక్క డిఫరెన్స్ను మనం ఏ విధంగా అన్నది మేము ఈ సైట్ నేను క్రియేట్ చేయకముందు ఎక్సెల్ షీట్లో ఈ డిఫరెన్స్ని వేసుకుంటూ దాన్ని ఐడెంటిఫై చేయవలసి వచ్చేది. ఇప్పుడు మీ అందరికీ కూడా
ఈజీగా వాచ్ చేసుకుని చేయడానికి అద్భుతంగా ఉంటుంది అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నేను ఈ రోజున నిఫ్టీ మనకి 17,600 పైన సస్టైన్ అవుతే ఇక్కడ నుంచి 300 పాయింట్స్ మనకు మార్కెట్లో అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఏదైతే మనం మార్కెట్లో 41,150 దగ్గర నుంచి కూడా మనం ఒకే స్ట్రెచ్లో మనం సెల్లింగ్లో ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు 40,100 జస్ట్ ఫర్ 40,100 దగ్గర మార్కెట్ సస్టైన్ అయితే అక్కడ నుంచి 40,600 వరకు కూడా ఒక 400 పాయింట్లు ఇమీడియట్గా పైకి వెళ్ళే అవకాశం ఉంది. మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం టేక్ ఆఫ్ అవుతుందా లేకపోతే కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ మార్కెట్ పడుతుంది అనుకుంటే ఆ లెవెల్స్ని బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి మనకి యాక్చువల్గా ఏదైతే మనకి మొన్నటి నుంచి కూడా 18,125 దగ్గర నుంచి ఇది మనకి నిఫ్టీ సెల్లింగ్లోను, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి కంప్లీట్గా మనకి 40 ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 41,500 దగ్గర నుంచి కూడా మనకి కంప్లీట్గా సెల్లింగ్ తోటి మనకి మనం ఒక 5 డేస్ నుంచి కంప్లీట్గా సెల్లింగ్లో ఉన్నాము. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ఆఫ్ అవుతే ఒక 500-600 పాయింట్స్ టేక్ఆఫ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న అంతా కూడా డ్రాస్టికల్గా ఫాలో అయింది కాబట్టి కొంచెం టేక్ఆఫ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందులో మార్కెట్ కొంచెం ప్లస్లో ఉండే అవకాశం ఉంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాని కండిషన్ ప్రకారం మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడటానికి అవకాశం అయితే ఉంటుంది. రెగ్యులర్గా కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ రావాలనుకున్న వాళ్ళు ఈ జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఎక్సలెంట్గా మనం ప్రాఫిట్ తీయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి అట్ ద సేమ్ టైం కమోడిటీకి కూడా మనకి ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.